సార్, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనకి ఈ వైరస్ సోకినప్పుడు ది ఇంక్యుబేషన్ పీరియడ్ ఆర్ ది ఎఫెక్టెడ్ పీరియడ్ అనేది అంటాం. ఎందుకనంటే మనం కరెక్ట్ గా ఈ వైరస్ మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ రోజు నుంచి మనం అంటే హెల్త్ ప్రోటోకాల్స్ పరంగా మనం మెడిసిన్స్ వాడాలి అనమాట. సో ఇందులో నాకుండే కన్ఫ్యూజన్ ఏంటంటే మనం ఫస్ట్ డేగా దేన్ని కన్సిడర్ చేయాలి, అంటే ఎప్పుడు కన్సిడర్ చేయాలి? మీరు అన్నట్టు ప్రతిది కూడా డే బట్టే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 7 డేస్ పాటు వైరీమియా ఉంటుంది, సో యాంటీవైరల్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ 7 డేస్ లో హైపర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఎక్కువ ఇంపార్టెంట్. దాని నెక్స్ట్ ఫేజ్ నుంచి లేదా సెకండ్ ఫేజ్ లోనే మనకి హైపర్ కోయాగులబిలిటీ జరుగుతుంది, సో యాంటీ కోయాగులెంట్స్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ డే మనం దేన్ని తీసుకుందాం అంటే మొట్టమొదటి సిమ్టమ్ ఏదైతే వస్తుందో, ఏ రోజు నాడు మొదటి సిమ్టమ్ వచ్చిందో అదే ఫస్ట్ డే అండి. జ్వరం వచ్చినప్పుడే ఫస్ట్ డే అని కాదు, ఆర్టీపీసీఆర్ చేయించుకున్న రోజు ఫస్ట్ డే కాదు, టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫస్ట్ డే కాదు, మొట్టమొదటి జబ్బుకు సంబంధించినటువంటి లక్షణం ఏ రోజైతే వచ్చిందో అది ఫస్ట్ డే. అక్కడి నుంచి మన మిగతా కౌంటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది.